కప్ కు ముందు టీమిండియా మరో సవాల్ కు సిద్ధమైంది. జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ఆడబోతోంది. తొలి వన్డేకు హరారే స్పోర్ట్స్ క్లబ్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ వన్డే సిరీస్ లో టీమిండియానే హాట్ ఫేవరెట్ గా బరిలు దిగుతోంది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఆడబోతోంది. సీనియర్లు లేకపోయినా టీమిండియా బలంగానే ఉంది. గ్యాప్ తర్వాత టీమిండియా కెప్టెన్ రాహుల్ మళ్లీ బ్యాట్ పట్టబోతున్నాడు. దీంతో అందరి చూపు ఈ స్టార్ ప్లేయర్ పైనే పడబోతోంది. ఓపెనర్ గా ధవన్ పైన భారీ అంచనాలు ఉన్నాయి. రాహుల్ ఎంట్రీతో యువ ప్లేయర్ శుభ్మన్ గిల్ వన్ డౌన్ లో దిగటం ఖాయంగా కనిపిస్తోంది. ఛాన్స్ కోసం యువ ప్లేయర్లు ఎదురు చూస్తున్నారు. జింబాబ్వేపై సత్తా చాటి టీమిండియాలో సెటిల్ అయ్యే ప్రయత్నం చేయాలని పట్టుదలగా ఉన్నారు. జింబాబ్వే టూర్తో పాటు ఆసియా కప్ కు కూడా ఎంపికైన దీపక్ హుడా కూడా స్పెషల్ అట్రాక్షన్ కాబోతున్నాడు. మిడిల్ ఆర్డర్ లో దీపక్ హుడాపై భారీ అంచనాలే ఉన్నాయి. బౌలింగ్ లోనూ టీమిండియా బలంగానే ఉంది. దాదాపు ఆరు నెలల తర్వాత దీపక్ చాహర్ మళ్లీ బౌలింగ్ చేయబోతున్నాడు. దీంతో ఈ యువ ప్లేయర్ ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. గాయంతో వాషింగ్టన్ సుందర్ ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఛాన్స్ దొరికితే ఎరగదీయాలని సుందర్ ప్లేస్ లో జట్టులోకి వచ్చిన షాబాజ్ అహ్మద్ ఆరాట పడుతున్నాడు. ఆల్రౌండర్ గా మ్యాచ్ కొనసాగించాలని అక్షర్ పటేల్ పట్టుదలగా ఉన్నాడు. తొలి మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ లో 1-0 లీడ్ లోకి వెళ్లాలని కెప్టెన్ రాహుల్ ప్లాన్ చేసుకున్నాడు. మరోవైపు జింబాబ్వే కూడా ఉత్సాహంగా ఉంది. సొంత గడ్డ మీద సంచలన విజయాలు సాధించాలనే కసితో కనిపిస్తోంది. ఇటీవలే బంగ్లాదేశ్ ను వన్డే T20 సిరీస్ లో జింబాబ్వే ఓడించింది. అదే ఊపులో టీమిండియాకు కూడా షాక్ ఇవ్వాలనుకుంటోంది. అందుకే జింబాబ్వేతో కాస్త జాగ్రత్తగానే ఆడాలని ఎక్స్పర్ట్స్ కూడా సూచిస్తున్నారు.